ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం మొగలిపాడు మరియు ఉదయపురం పాఠశాలల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారంతా మండల విద్యాశాఖ అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు పలు ప్రశ్నలు సంధించారు. నివాస ప్రాంతానికి దూరంగా పాఠశాలలకు పంపించాలంటే పిల్లల భద్రతకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ట్రాఫిక్ ఇబ్బందులు, పిల్లలు తప్పిపోవటం, ఆడపిల్లలపై అఘాయిత్యాలకు ఎవరు రక్షణ కల్పిస్తారని నిలదీశారు. అంతకు ప్రభుత్వం కాదనుకుంటే బస్సుల ద్వారా పిల్లలకు తీసుకెళ్లి ఇంటి వద్ద దింపాలని డిమాండ్ చేశారు. జిల్లా మొత్తం మీద 38 మంది ఉన్నారు కాబట్టి 38 మందితో మాట్లాడుకుంటే ప్రతి దగ్గర ఈ సమస్య అయితే ఉంది. అయితే ప్రభుత్వ ఆదేశాలను అమలుపరచవలసినటువంటి బాధ్యత మండల స్థాయిలో నేను, కానీ దీనికి జిల్లా స్థాయి అధికారులు ఉంటారు, అడ్మినిస్ట్రేటర్ కలెక్టర్ గారు కూడా ఉంటారు. కాబట్టి మీ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్యని గౌరవ డిఓ గారితో మార్నింగ్ చర్చించడం జరిగిన తర్వాత డిఓ గారు కూడాను ఈ సమస్య మళ్ళీ తీవ్రము అవ్వకుండా ఉండడం కొరకు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు ఏమన్నారంటే ఈరోజు సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ 2కో 3కో ఉందంట. ఆ వీడియో కాన్ఫరెన్స్లో సీఎం గారి దృష్టిలో నేను పెడతాను కాబట్టి ప్రతి ఏదైతే ఈ విలీనం జరుగుతున్న పాఠశాలలు ఉన్నాయో అక్కడ ఆ పాఠశాలకు తమ పిల్లల్ని ఎందుచేత పంపించడానికి వాళ్ళు విభేదిస్తున్నారో వాళ్ళ ఈ పేపర్ మీద తీసుకొని వాళ్ళ సంతకాలు తీసుకొని నాకు పంపితే ఇదిగోండి మా జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి ఇంత వ్యతిరేకత వస్తుంది కాబట్టి దీని మీద సానుకూలంగా మీరు స్పందించి ఆపండి అని మన కలెక్టర్ గారు గౌరవ సీఎం గారికి ఏదేదైనా ఎంత అధికారులైనా పబ్లిక్ డిమాండ్కి మించినటువంటి డిమాండ్ ఏమీ లేదు. ఖచ్చితంగా దీనివల్ల ఉపయోగము ప్రతి మనకి మంచి అనుకూలంగా దొరుకుద్దనే నేను అనుకుంటున్నాను. అయితే ఏంటంటే నిన్న గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి వాళ్ళు చెప్పిన సూచనలు మేము పాటించాలి కాబట్టి ఈ పిల్లల్ని టీచర్ని వెళ్ళండి అని అన్నాం. కానీ ఎప్పుడైతే ఇటువంటి స్పందన వచ్చిందో మార్నింగ్ ప్రతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు చెప్పి ఏమి జరిగితే తర్వాత చూద్దాము, ఏమేమి జరిగితే నాకు జరుగుద్దు కానీ మీకు జరగదు కాబట్టి అది ఏదో నేనే బాధపడతాను, ఫేస్ చేస్తాను, మేము ఈ పాఠశాలకు మీరు వెళ్ళిపోండి, పిల్లల్ని వేరే దగ్గరికి పంపించకండి, మీ పాఠశాలకు ఏ పిల్లలు అయితే వస్తారో ఆ పిల్లల్ని అక్కడే ఉంచండి, అక్కడే కొనసాగించండి. నువ్వు నేను చెప్పినటువంటి ఆదేశాలు ఎందుకు విభేదించేవని పై అధికారులు నాకు అడిగితే ఖచ్చితంగా వీటిని నేను చూపిస్తాను అని చెప్పడం జరిగింది. ఈ జరిగిన తర్వాత ఇదే విషయాన్ని గౌరవ డిఈఓ గారు నా ఒక్కడితో మాట్లాడితే బాగోదు కదా, మొత్తం జిల్లాలో ఉండే అంతమంది మండల విద్యాశాఖ అధికారులతో మార్నింగ్ 11 గంటలకి వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకూలంగా ఉన్న వాళ్ళు వెళ్ళడంలో ప్రాబ్లం లేదు, అనుకూలత లేదు అంటే దానికి బలమైన కారణం అంటూ మాకు చూపించరు కదా. అటువంటి కారణాలతో వాళ్ళ దగ్గర లెటర్ తీసుకొని వాళ్ళతో సంతకాలు తీసుకొని అవసరమైతే ఏమైనా మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ అది వీడియో కూడా ఉన్నట్లయితే మాకు పెట్టండి అని చెప్పడం జరిగింది. ఈ వీడియోలు ఇవన్నీ ఎందుకు మీరు ఇచ్చినటువంటి దీన్ని నేను ఖచ్చితంగా ఇప్పుడు మీరు రాకముందే గౌరవ ఎస్ఐ గారు కూడా ఉండేటప్పుడు లెటర్ కూడా రాశాను. ఎందుకంటే మీరు వచ్చింది ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను లెటర్ రాయడం కాదు, ముందే లెటర్ రాసి ఉంచాను. ఆ లెటర్తో వీటన్నింటినీ నేను గౌరవ డిఈఓ గారికి స్కాన్ చేసి పంపిస్తాను, మెయిల్ చేస్తాను. వీటన్నింటినీ ప్రింట్లు తీసి కలెక్టర్ గారికి డిఈఓ గారు ఇచ్చి ఈరోజు ఈ విషయం మీద సీఎం గారితో కలెక్టర్ గారు మాట్లాడి మన అంతమందికి న్యాయం జరిగే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒక మండల స్థాయి అధికారిగా నేను నా పై అధికారులకు సమాచారాన్ని అందించగలను ఏమండి. కాబట్టి మంచి జరుగుతుందనే మనం అంతమంది భావిద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ పిల్లలు, నేను అధికారి కాదు, నాకు పిల్లలు ఉన్నారు. ఆ 8 సంవత్సరాల పిల్లడు ఆ బుడతడు సైన్ చేసుకుని ఒక దగ్గరికి వెళ్ళాలంటే మన పక్క నుండి స్కూల్ మా పిల్లలు ఈ బడి స్కూల్లో చదవాలి. మా పేరు పండిత్ రాజేంద్ర కుమార్ అండి. గౌరవం చేసుకోబోతు నేను తెల్లారిసరికి గుడికి వెళ్ళాలా? నేను నా పిల్లలు ఇక్కడ కూర్చొని సేఫ్టీ, అదే హై స్కూల్ పంపిస్తే నేను సేఫ్టీ కాదు. నా పిల్లలు సౌఖ్యంగా ఉండరు, క్షేమంగా వెళ్ళరు. నేను ఏ విధంగా ఆ పిల్లల్ని కాపాడగలను? మీ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఏ విధంగా మా పిల్లల్ని రక్షించగలదా? మీరు ఇక్కడ ఇంత క్షేమంగా ఉన్న స్కూల్ని బడుల్ని మూసివేసి ఎక్కడో ఉన్న దూరంలో ఉన్న బడులు పంపిస్తారు.
పిల్లలు పెరిగితే ఎవరు కొట్టుకుంటే మీది ఎవరు బాధ్యత వహిస్తారు? మీరు ఏంటి ముఖ్యమంత్రి, మీరు బాధ్యత వహిస్తారా? మీరు ఎక్కడో ఉన్నారు ముఖ్యమంత్రి, మీరు ఇక్కడ లోకల్ పరిస్థితి మీకు ఏం తెలుస్తుంది? మీరు మా పరిస్థితిని గమనించండి. మేము ఏ పార్టీ చెందిన వాళ్ళు కాదు. మీ ఓట్ వేస్తే మీకు గెలిచారు, మీ వల్ల మీరు బతకడం లేదు, మా వల్ల మీరు బతుకుతున్నారు అనుకుని హెచ్చరిస్తున్నాను. ఇది ఏ ప్రభుత్వం వచ్చినా మీరు అక్కడ మార్చాలి కాదు. తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోండి. తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకున్న తర్వాత మీరు మార్చుకోండి. అంతేగాని తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోరు, మీ ఇష్టం చాలా తీసుకుంటున్నారు. మీది ఎవరు, మీకేం అధికారం ఉంది? మీరు 5 సంవత్సరాలే ఉంటారు, మిగతా 5 సంవత్సరాలు మీరు ఉంటారా? మీరు ఖచ్చితంగా రాసి ఇవ్వగలరా? మీరు ఎక్కడైనా ఉంటారా? మేము గెలిపిస్తే మీరు, మేము గెలిపిస్తేనే మీరు, మీరు కాదు మేము గెలిపిస్తేనే మీరు, మీరుంటే మేము కాదు, మీరు లేవంటే లేవు, మేము లేమని లేదు, మేము లేవంటే మీరు లేరు. కానీ ఇది పద్ధతి బాగాలేదు. మేరీ మేరీ చెప్తున్నాము, ప్రభుత్వానికి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాము. మా పిల్లలు మాత్రం 6th వరకు ఎక్కడ ఉన్నా ఓకే, కానీ మా పిల్లలకు మాత్రం హై స్కూల్ పంపించాం. 6th తర్వాత 6వ తరగతి వరకే, 6వ తరగతి తర్వాత పంపిస్తాం. మా పిల్లల్ని ఏమైనా చేస్తే బాక్స్ తోయిస్తామో నన్ను కూడా మేము పంపించాం. మా ఆయన గారు అవని మేమవని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మలు కూడా మేము గుర్తుపెట్టుకుంటున్నాం. ఎవరిమైనా సరే మేము ఒప్పుకోము. అంతే, మాకు ఇంటికి చేరువలో దగ్గరలో ఉంటారు. మా పిల్లలకి ఏ ఒక ఆపద వచ్చినా సరే మేము వచ్చి చూస్తూ ఉంటాము. ఇంత చిన్న పిల్లకి రోడ్డు మీద నుంచి హై స్కూల్ పంపిస్తే ఆ అమ్మాయికి మధ్యదారులు ఏమైనా అయితే ఏడు పరిస్థితి మాది. రెస్పాన్సిబిలిటీ పోనీ, ఈ స్కూల్ కి ఒక బస్సు వేయించమనండి. మేము బస్ మీద ఎక్కించి బస్ మీద పంపిస్తాం. ఒక సంవత్సరం పాటు 5వ క్లాస్ పూర్తి 4 5వ క్లాస్ పిల్లలకి హై స్కూల్ పంపించడం కరెక్ట్ కాదండి. ఈ చిన్న పిల్లలకి వీళ్ళకి ఏం తెలుస్తుంది? రోడ్డు మీద బస్సులు వస్తాయి, ఆటోలు వస్తాయి, సైకిల్ వస్తాయి, ప్రతి ఒక్కరు నడుస్తూనే ఉంటాయి. ఈ చిన్న పిల్లలకి వెళ్తారు కదా, రోడ్డు మీద పడిపోతుంది, రక్తం వస్తుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి? అది కరెక్ట్ కాదు కదా. ఈ పాప తెలుసా, పడిపోయినా సరే ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది. ఎక్కడ పడిపోయింది, ఎవరు గుద్దేశారు, ఎవరు ఏడైంది కూడా మాకు తెలియదు. ఈ స్కూల్ కి 5వ క్లాస్ తప్పిపోతారు. చిన్న చిన్న పిల్లలండి, పంపించిన తర్వాత వాళ్ళకి ఏమైనా అయితే బాధ్యతలు ఎవరండి? ఏదైనా అవుద్ది కాలం పట్టి చిన్న చిన్న పిల్లలకి రేప్ కేసులు ఇవి అవి అంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు బాధ్యత తీసుకుంటారా? మీరు తీసుకోరుగా, మా బాధ్యత మా పిల్లలు పోతే మాకే కదా ఇబ్బంది. 3వ క్లాస్ పిల్లలండి, 8 సంవత్సరాలు. ఆ పిల్లకి ఏం తెలుస్తుంది? రోడ్డు క్రాస్ చేయడం కూడా తెలియదు. ఎక్కడ చచ్చిపోతే మీరు బాధ్యత ఎవరు చేయరు కదా, మేమే కట్ చేసుకోవాలి. కావాలి 5వ తరగతి.